నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు, ప్రేక్షకులకు నమస్కారం. గిరిజనులను అనేక పేర్లతో పిలుస్తారు. వారిని ఆదివాసులని, ఆదిమ జాతి వారిని, ఆదిమ సమూహాలని ఇంకెన్నో పేర్లతో పిలుస్తారు. 1950లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ రాజ్యాంగంలో గిరిజన తెగల జాబితాను, వారికి సంబంధించిన విషయాలను ఒక షెడ్యూల్లో పొందుపరిచారు. అప్పటి నుండి వీరిని గిరిజన తెగలు అని పిలుస్తున్నారు. మన దేశంలో సుమారు 461 గిరిజన తెగలు ఉన్నట్లుగా గుర్తించడమైనది. ఈ గిరిజన తెగలు కొండల్లోనూ పర్వతాలలోనూ ఉంటున్నారు. వీరిలో 60% కొండల్లోని అడవి ప్రాంతాల్లో ఉంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మిగతా 40% మైదాన ప్రదేశంలో ఉంటున్నారు. ఈ గిరిజన తెగలను మనం కొన్ని ముఖ్యమైన లక్షణాలతో గుర్తించగలుగుతాం. వీరు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో నివసిస్తూ ఒకే పేరుతో పిలువబడుతూ, ఒకే భాష మాట్లాడుతూ, ఒకే ఆర్థిక వ్యవస్థ కలిగి, ఒకే రాజకీయ వ్యవస్థ కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. మన భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో చాలా ఎక్కువ గిరిజన జాతులు కనబడతాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో ఈ గిరిజన జాతులు మనకు ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నాయి. ఈ గిరిజన జాతులకు బ్రిటిష్ పాలనలో కొన్ని పాలసీస్, పథకాలను రూపొందించారు. బ్రిటిష్ పరిపాలనలో వేర్పాటు విధానాన్ని వాళ్ళు అనుసరించారు. ఈ వేర్పాటు విధానం వల్ల గిరిజనులు సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనుకబడిపోయారని మనకు తెలుస్తున్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు వీరి పరిస్థితులను అర్థం చేసుకుని వీరి పరిస్థితులను మెరుగుపరచడానికి వీరిని జాతీయ జీవన స్రవంతిలో కలుపుకోవడానికి ఎన్నో పథకాలను రూపొందించారు. అందులో ఒకటి, రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను, షెడ్యూళ్లను పొందుపరిచారు. అంతేకాకుండా వీరి గురించి కొన్ని సంక్షేమ పథకాలను కూడా వీళ్ళు రూపొందించారు. ఈరోజు మనం ఈ చర్చలో ఈ రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూళ్లను గురించి, నిబంధనల గురించి, సంక్షేమ పథకాలను గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ చర్చలో పాల్గొనడానికి ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి గారు, ప్రొఫెసర్ వెంకట్రావు గారు మన స్టూడియోస్కి విచ్చేసినారు. ప్రొఫెసర్ వెంకట్రావు గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, ఆంథ్రపాలజీలో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ వెంకట్రావు గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి నుండి మనం ఈ గిరిజనాభివృద్ధికి చేపట్టిన నిబంధనల గురించి, పథకాలను గురించి అడిగి తెలుసుకుందాం. ప్రొఫెసర్ వెంకట్రావు గారు, మన రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను, షెడ్యూళ్లను పొందుపరిచారని మనకు తెలుస్తున్నది కదా, వాటిని వివరిస్తారా? రాజ్యాంగంలో గిరిజనుల కోసం అనేక ప్రావిజన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ ప్రావిజన్స్లోకి పోయే ముందు, ఈ ప్రావిజన్స్ గురించి మనం కూలంకుషంగా చర్చించే ముందు, ఈ ప్రావిజన్స్ తాలూకు ఆవశ్యకతను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజన ప్రాంతాల్లో రహదారులు,
రాకపోకల సౌకర్యాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఐసోలేటెడ్గా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు రాకపోకల సౌకర్యాలు ఏర్పడడంతో బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ బయట ప్రపంచంతో సంబంధాలు రావడంతో గిరిజనేతరులు గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకొని వచ్చి వారి తాలూకు భూములను అన్యాక్రాంతం చేయడం, తర్వాత వాళ్ళకి అప్పులు వగేరాలు ఇచ్చి వారిని పీడించడం వగేరా జరిగింది. స్వాతంత్ర అనంతరం మనం భారత ప్రభుత్వం అటవీ విధానం, పొడు వ్యవసాయాన్ని నియంత్రించడం మొదలైన వాటి వల్ల కూడా గిరిజన జీవన విధానానికి కొంత విసులుబాటు కలగకుండా జరిగిపోయింది. అంచేత ఈ గిరిజన ప్రాంతాలు పవర్టీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈ రెండింటితోటి క్యారెక్టరైజ్ చేయబడి ఉన్నాయని మనం గమనించాలి. దారిద్ర్యం మరియు పీడన అండ్ దోపిడీ, గిరిజనేతరుల చేత దోపిడీ, పీడన, ఈ భూములు అన్యక్రాంతం కావడం మొదలైనవన్నీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ విధంగా దారిద్ర్యంలోనూ పీడనలోనూ ఉన్నటువంటి గిరిజనులను అభివృద్ధి పరిచి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచి వీరిని జాతీయ జనజీవన స్రవంతిలో మిళితం చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభివృద్ధి చర్యలు, రక్షణ చర్యలు అని మనం విభజించుకోవచ్చు. రక్షణ చర్యల కింద రాజ్యాంగంలో అనేక నిబంధనలు, షెడ్యూల్స్ పొందుపరచబడ్డాయి. అయితే మొట్టమొదట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశం అయినప్పుడు 1946 సంవత్సరంలో మొట్టమొదటి దినాన్నే జవహర్లాల్ నెహ్రూ మరియు కెఏ మున్షి వంటి వేదావులు ఈ గిరిజనులు ఇతర మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి నొక్కి వక్కాణించారు. ఈ వివిధమైన సంక్షేమ పథకాల గురించి మనం విశదంగా చూస్తే ఇందులో అనేక అంశాలు మనకు గోచరిస్తాయి. రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడినటువంటి వివిధ అధికరణాలు, 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్, ఇంకా ఇతర ప్రొవిజన్స్ని మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ అధికరణాల గురించి మనం పోతే ముఖ్యంగా ఈ గిరిజనులకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మిగిలిన ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడా పక్కకు పెట్టి వీరికి సదుపాయాలు కల్పించడం జరిగింది. ఉదాహరణకు రాజ్యాంగంలో అధికరణం 15 ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీ గ్రౌండ్. 16వ ఆర్టికల్ 16వ అధికరణం ప్రకారం చూసుకుంటే మనం సమానత్వం, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పబ్లిక్ స్పియర్. సో సమానత్వం, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈ రెండూ ఉన్నప్పటికీ కూడా ఈ 15వ ఆర్టికల్ 16వ ఆర్టికల్ వీటి రెండిట్ల కింద కూడా క్లాజ్ 4 కింద గిరిజనులకు ప్రత్యేకంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అంటే ప్రాతినిధ్యం తక్కువగా ఉంది కాబట్టి అడిక్వేట్ రిప్రజెంటేషన్ వీరు కల్పించాలని చెప్పేసి ఈ నిబంధనలకు క్లాజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఆర్థిక పరంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో భూముల అన్యాక్రాంతం ఒక ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆస్తి హక్కు కూడా మినహాయింపులు ఇవ్వడం జరిగింది. 19వ ఆర్టికల్ 19వ అధికరణం అందరికీ కూడా ఆస్తి కలిగి ఉండడానికి ఫ్రీ మూమెంట్కు అవకాశం కల్పిస్తుంది. ఫ్రీ మూమెంట్ అండ్ ఎక్విజిషన్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ హక్కు కూడా 19(5) క్లాజ్ కింద ఎక్సెప్షన్ కలగజేసి గిరిజనుల కోసం ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్, ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు నాన్ ట్రైబల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించబడింది. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ చేయబడ్డాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ గిరిజనులకు నిధులు సమకూర్చడానికి 275వ అధికరణం ఆర్టికల్ 275 ప్రావిజన్స్ కలగజేస్తుంది. వెట్టి చాకరీ నిషేధించడం కూడా ఆర్టికల్ 23 ప్రకారం చేయబడింది. ఈ విధంగా ఆర్థికమైనటువంటి చర్యలు కొన్ని రాజ్యాంగం నుంచి మనం కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్లో మనం చూస్తాం. ఇది కాకుండా గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి, అంటే రిప్రజెంటేషన్ ఇన్ పొలిటికల్ బాడీస్ లెజిస్లేచర్స్ పార్లమెంటరీ అండ్ సో ఆన్, వీ హ్యావ్ ప్రావిజన్స్ ఆర్టికల్ 330 అండ్ 332. ఆర్టికల్ 330 ప్రకారం గిరిజనులకు పార్లమెంట్లో సీట్లు రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంది. 332 ప్రకారం అసెంబ్లీలో సీట్లు వగేరాలు రిజర్వ్ చేయబడ్డాయి. ఇంతేకాకుండా మనం ఇతరమైనటువంటి పరిపాలనాపరమైన అంశాలు చూసుకుంటే ఒక ప్రశ్న,
ఇప్పుడు ఈ రాజ్యాంగ దాంట్లో రిజర్వేషన్ పాలసీ అన్నారు కదా, ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మిగతా ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సేమ్ టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా? షెడ్యూల్డ్ ఏరియాలో అంటే అండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. షెడ్యూల్డ్ ఏరియాల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇతరుల వారి చేత ప్రమేయం లేకుండా వారికి గల హక్కులను ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ చేయడానికి ఈ షెడ్యూల్స్ అన్నవి, షెడ్యూల్డ్ ఏరియాలు అన్నటువంటివి ప్రత్యేకంగా గుర్తించారు. అంటే స్వతంత్రానికి పూర్వం వీటిని పార్షియల్లీ ఎక్స్క్లూడ్ ఏరియాస్ అని చెప్పేసి అనేవారు బ్రిటిష్ వారి కాలంలో. అప్పుడు పాలసీ ఆఫ్ సెగ్రిగేషన్ అని ఉండేది, వారిని వేర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి పరిపాలన, తర్వాత ఇతరమైనటువంటివన్నీ, అంటే వారు జాతీయ జనశ్రీవంశంతో కలియకుండా ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతూ ఉండేది. అప్పుడు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో గిరిజనులు పార్టిసిపేట్ చేయకూడదు, వారిని వేరే ఉంచాలి, మిగిలిన వాళ్ళతో కలవకూడదు అని చెప్పేసి వారిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్షియల్లీ ఎక్స్క్లూడ్ ఏరియాస్ని భారత ప్రభుత్వం మార్పు చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ కింద మార్పు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్దేశం వీరికి రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం, ప్రొటెక్షన్ అండ్ ఇంటిగ్రేషన్, గ్రాడ్యువల్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ చట్టాలు చేయడానికి ఈ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ద్వారా అవకాశం ఉంది. ఈ చట్టాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? ఈ చట్టాలు ఇప్పుడు మనకి ముఖ్యమైనగా మనం చూసేది ఏంటంటే భూ మార్పిడి నియంత్రణ చట్టం అండి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అని చెప్పేసి మనం అంటాము. ఈ చట్టం ఒకటి ఉంది. తర్వాత అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, వెట్టి చాకరీ రద్దు. గిరిజన ప్రాంతాల్లో ఏమిటంటే ఈ వెట్టి చాకరీ అనాదిగా ఉండేది. పూర్వం రాజులు, చక్రవర్తులు, తర్వాత నవాబులు వీళ్ళంతా కూడా గిరిజనుల నుంచి ఈ వెట్టి చాకరీని వాళ్ళు చేయిస్తూ ఉండేవారు. వివిధమైనటువంటి ప్రభుత్వ పనులకి వాటికి వాళ్ళకి ఏమైనటువంటి జీతాలు ఇవ్వకుండా, బత్యాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించేవారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలు చేసి ఈ వెట్టి చాకరీని నిషేధించడం జరిగింది. తర్వాత అబాలిషన్ ఆఫ్ డెప్ట్ బాండేజ్, ఇది వెట్టి చాకరీ రద్దు. డెట్ రిలీఫ్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఎక్కువ వడ్డీతోటి గిరిజనులకు అప్పులు ఇచ్చే వాళ్ళని పీడించే వాళ్ళు ఉంటే ఈ అప్పులు రద్దు చేయడానికి కూడా ఈ డెట్ రిలీఫ్ యాక్ట్ కింద కూడా ప్రావిజన్ ఉంది. ఈ యాక్ట్లన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. ఇప్పుడు ఈ డిఫరెంట్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి అవకాశాలని అనుసరించే చేయబడ్డాయి. ఈ చేసిన ఈ యాక్ట్స్ని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి ఏమైనా కమిటీస్ కానీ కమిషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అన్నది సమీక్షించడానికి వీ హ్యావ్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇది కాన్స్టిట్యూషన్లో 338వ ఆర్టికల్ కింద ఈ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నియామకం జరుగుతుంది. వీరి ఆఫీసులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్ ఎలా అమలు జరుగుతున్నాయి, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద ఏమైనా అట్రాసిటీస్ జరుగుతున్నాయా, ఇవన్నీ విచారించి ప్రభుత్వానికి పీరియాడికల్గా నివేదిక సమర్పించడానికి ఈ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క దీన్ని నియోగించారు. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. షెడ్యూల్డ్ ఏరియాస్ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ నియమించడానికి కూడా ఆర్టికల్ 339 కింద సావకాశం ఉంది. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడే 10 సంవత్సరాల తర్వాత షెడ్యూల్డ్ ఏరియాస్లో పరిపాలన ఎలా జరుగుతోంది, దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సమీక్షించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రొవిజన్ కలగజేయబడింది. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత 1960 ప్రాంతంలో దేవర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేశారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో ఈ రెండిట్లకి తేడా ఏంటంటే, ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కలిపి ప్రజలకి, షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నవారు, షెడ్యూల్డ్ ఏరియాస్ బయట ఉన్నవారు, మైదాన ప్రాంతాల్లో ఉన్నవారు వీరందరికీ కూడా కమిషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జ్యూరిస్టిక్షన్ కింద వస్తారు. షెడ్యూల్డ్ ఏరియాస్ మాత్రం ఈ కమిషన్ జ్యూరిస్టిక్షన్ కింద వస్తాయి. ఈ రెండిట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అన్నీ ఎలా అమలు జరుగుతున్నాయి, సక్రమంగా ఉన్నాయా లేదా, వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏం చర్యలు చేపట్టాలి, వీటి మీద సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ చట్టాలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని చూడడానికి, నిధులు సక్రమంగా యూజ్ చేస్తున్నారా లేదా అని
కమిటీస్ లాంటివి ఏమైనా రాష్ట్రాలలో సెపరేట్గా ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే వీటన్నింటినీ చూస్తుందా? అంటే ఈ అభివృద్ధి పథకాల నిధుల వరకు వస్తే వీ హ్యావ్ కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్స్, ప్లానింగ్ కమిషన్లో ఒకటి ఉంది. వాళ్ళు ఈ ప్లాన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయో చూసి ప్రతి 5 ఇయర్ ప్లాన్కి ముందు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. నిధులకు కూడా ప్రావిజన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 275 కింద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు సమకూర్చడానికి ఆబ్లిగేషన్ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి ఏమైనా పథకాలు రూపొందిస్తే ఇట్స్ ఆల్మోస్ట్ అన్ ఆబ్లిగేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఫైనాన్స్ దీ స్కీమ్స్. ఇది ప్రావిజన్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇంతేకాకుండా ఈ గవర్నర్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. 5th షెడ్యూల్ ఏరియాస్కి ప్రతి సంవత్సరము యాక్చువల్గా గవర్నర్ తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గిరిజనుల సమస్యలు, ఈ పరిపాలన ఎలా జరుగుతోంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్టు పంపించాలి. అయితే రిపోర్ట్లు అంత సక్రమంగా పోవటం లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఈ రక్షణలకు కాలపరిమితి అట్లాంటిది ఏమైనా ఉంటుందండి? రక్షణల కాలపరిమితి ఇనీషియల్గా రాజ్యాంగం వచ్చినప్పుడు 1990 వరకు ఉందండి, మళ్ళీ దాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్స్కి వాటికి 1990 వరకు ఉంది, తర్వాత దాన్ని మళ్ళీ పొడిగించారు. మారుతుందంటారు, 10 సంవత్సరాల కింద పొడిగిస్తున్నారు. మునిరత్నం రెడ్డి గారు, ఇప్పుడు గిరిజన అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఏం తీసుకున్నారు అన్నది వివరించారు. వెంకట్రావు గారు అన్నట్టు షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగపరంగా ఆర్థిక రక్షణలు, సాంఘిక భద్రత మొదలైన వాటిని కల్పించడం జరిగింది. ఇవే కాకుండా ఈ షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలను రచించటం, పథకాలను, కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలో, తొలి పంచవర్ష ప్రణాళికలో 1952 సంవత్సరంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి గిరిజనులకు, గిరిజనేతరులకు కూడా వర్తించే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే చాలామంది శిష్యులు గిరిజనేతరులకు వర్తించే ప్రాజెక్టులు గిరిజనులకు వర్తింప చేయటం అన్నది సబబుగా లేదు అనే విమర్శ గుప్పించటం వల్ల ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి తగు రీతిలో వాటిని రూపాంతరీకరణ చేసి స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్గా వాటిని తీర్చిదిద్ది 43 ప్రాజెక్టులను అక్కడక్కడ ఈ షెడ్యూల్డ్ తెగలు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంతకు ముందున్న కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకి, ఈ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకి కొన్ని తేడాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ 100 రూపాయలు నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుంది, ఒకటి. రెండవది, అభివృద్ధిపరమైనటువంటి పథకాలు ఇక్కడ భారీ మోతాదులో జరుగుతూ ఉంటాయి, సాంద్రమైన రీతిలో, ఇంటెన్సివ్. అదర్వైజ్ ఇట్స్ వెల్ ఇంపాసిబుల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ స్పెక్టాక్యులర్ వే. కాబట్టి ఇక్కడ భారీ మోతాదులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే శ్రమదాన పరంగా గిరిజనులు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే రెక్కాడందే డొక్కాడదు వాళ్లకు. 4-5 రోజుల్లోనే శ్రమదానం ఇస్తే వాడి జీవనాధారం పోతుంది గనక ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కూడా శ్రమదానం అనేది లేకుండానే గిరిజనులకు రోడ్ల సౌకర్యాలని ఇట్లాంటివి కల్పించడం జరుగుతుంది.
అలాగే రుణాలు కల్పించే విషయంలో కూడా చాలా సరళమైన పద్ధతిలో వీళ్లకు కల్పించడం జరిగింది. ఇవి ముఖ్యమైన భేదాలు అటు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకి, ఇటు మల్టీ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్కి మధ్యలో. కనుక ప్రభుత్వం కూడా బాగా ఆలోచించి అమాయకులైన గిరిజనుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, వాళ్ల జీవితాలలో నూతన శకానికి నాంది పలకాలనే సద్భావంతో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 1959లో వెరియర్ ఎల్విన్ అనే మానవ శాస్త్రజ్ఞని కమిటీగా నిర్ణయించి ఈ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్ బాక్స్ నిర్మాణం ఎలా ఉన్నది, అవి పనిచేసే తీరు ఎలా ఉంది, ఈ నిర్మాణం పనిచేసే తీరు ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడే రీతిలో ఉన్నాయా లేవా అనే విషయాల్ని తేల్చి చెప్పమని అడగటం జరిగింది. ఆయన పలు ప్రదేశాలను సందర్శించి వాటి పనితీరులను, నిర్మాణాలను సమీక్షించి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో ఈ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపటం జరిగింది. ప్రత్యేకించి ఈ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ అనేటివి వ్యవసాయ రంగం మీద అతి శ్రద్ధ కనిపించటం లేదు. ఉదయాస్తమానాలు వ్యవసాయం మీద ఆధారపడే గిరిజనులు వాళ్ళకు జీవనాధారంగా ఉండే వృత్తి మీద ఈ పథకాలు దృష్టి సారించటం లేదన్నది ఒక లోపం. రెండవది, రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా తోచింది విలియన్ గారు. ఆరోగ్యం, విద్య మొదలైన విషయాల మీద కూడా ఎక్కువ శ్రద్ధ కనబరచడం లేదు ఈ ప్రాజెక్టులు అని తాను స్పష్టంగా తెలియజేశారు. తద అనుగుణంగా ప్రభుత్వం కూడా స్పందించి ఈ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ని రూపాంతరీకరణ చేసి ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్గా మార్చడం జరిగింది. ఈ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ అనేవి వాటి రూపంలో నిర్మాణపరంగా పనిచేసే రీత్యా ఎన్నో మార్పులు చేయటం జరిగింది. వీటిల్లో కేవలం 25,000 మంది గిరిజనులు ఉన్న ప్రాంతానికే పరిమితమై ఉండవలే ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్ అనేది. ఆ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధి 200 చదరపు మైళ్ళ కంటే మించకూడదు. 3, గిరిజనుల అవసరాలను సర్వేక్షణ చేసిన తర్వాత ఆ అవసరాలను బట్టి పథకాలను రూపొందించి ఆ పథకాలు వాళ్ళ సమస్యలనన్నిటినీ తీర్చే విధంగా ఉండేట్టు చేయవలననే నిబంధనను కూడా ఏర్పరిచింది. తద్ అనుగుణంగానే ఈ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ అనేటివి పనిచేశాయి. అయితే 1966లో షులు ఆవో అనే వ్యక్తిని ఒక కమిటీగా నిర్ణయించి ఈ ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ కూడా ఏమాత్రం పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఈ గిరిజనుల అవసరాలను నిజంగా తీరుస్తున్నాయా తీర్చటం లేదా అనే విషయాల గురించి లోతుపాతుల్లోకి వెళ్ళి తగిన సూచనలు ఇవ్వమని చెప్పటం జరిగింది. ఈ షిలు ఆవో కమిటీ 1969లో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో తాను కొన్ని విషయాలను, అంటే లోపాలను స్పష్టంగా తెలియజేశారు. 1, ఖర్చుకు తగినంతగా ఫలితాలు సాధించటం లేదు. ఇక 2, తెగల అభివృద్ధి ఆ తెగ యొక్క స్థాయిని బట్టి ఉండవలనే కానీ వేరే ఒక విధంగా ఉండకూడదు. ఒక తెగ ఒక స్థాయిలో ఉండవచ్చు, మరొక తెగ వేరొక స్థాయిలో ఉండవచ్చు. అన్ని తెగలకు ఒకే రకమైన సమస్య ఉంటుంది కాబట్టి ఈ సమస్యలకు అంతటికీ ఒకే రకమైన పరిష్కారం ఉండి తీరవలే అనేది ఇది సశీస్త్రీయం కాదు అని ఆయన చెప్పారు. ఒక తెగవాళ్ళు వేటతో జీవించవచ్చు, మరొక తెగవాళ్ళు వ్యవసాయంతో జీవించవచ్చు, వేరొక తెగవాళ్ళు పశు పోషణతో జీవించవచ్చు. ఈ ముగ్గురికి 3 రకాల సమస్యలు ఉన్నప్పుడు
అందరికీ ఒకే రకమైన సమస్య ఉంటుందని భావించి ఒకే రకమైన రీతిలో ఆ సమస్యను పరిష్కారం చేయటం అన్నది సత్యదూరం. ఇది సశాస్త్రయం కాదు అని షిలు ఆవో గారు తేల్చి చెప్పారు. పైపెచ్చు కేవలం గ్రహవసతి కాలనీలు స్థాపించి ఇదే మేము చేసే అభివృద్ధి అని ప్రభుత్వం అనుకుంటే ఇది పొరపాటు అని కూడా ఆయన నొక్కి వక్కాడించడం జరిగింది. పర్యవసానంగా ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్లో కూడాను అనేక మార్పులు తీసుకువచ్చి గిరిజనులు అవసరాల మేరకు వాటిని తీర్చిదిద్ది వాళ్లను అభివృద్ధి పంథాలో పెట్టవాలనని ప్రభుత్వం సంకల్పించింది. తదనుగుణంగానే ఎల్పీ విద్యార్థి అనే మానవ శాస్త్రజ్ఞుని ఒక టాస్క్ ఫోర్స్గా నిర్ణయించింది. ఆయన ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి పనితీరులను సమీక్షించి ఏ ఏ పథకాలు సక్రమంగా జరుగుతున్నాయి, ఏ ఏ పథకాలు సక్రమంగా జరగటం లేదు, ఏ ఏ అవసరాలు గిరిజనుల అవసరాలను ఏ పథకాలు ఎంత మేరకు తీర్చగలిగినాయి అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని తదనుగుణంగానే కొంగొత్త పోకడలలో విశిష్టమైన రీతిలో నూతన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టవాలని ఆశించటం జరిగింది. తదనుగుణంగానే సబ్ ప్లాన్ అంటే ఉప ప్రణాళిక అనే దాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఉప ప్రణాళిక అనేది ఒక స్కీమ్ కాదది, అది కేవలం ఒక అప్రోచ్ ఉపగమం అని ఆయన అన్నారు. దీని లక్ష్యాలు రెండు: గిరిజనుల అభివృద్ధి స్థాయి, గిరిజి నేతృల అభివృద్ధి స్థాయి, ఆ రెంటింటి మధ్య ఉన్నటువంటి తేడాలను కుదించవల తగ్గించవల అన్నది ఒక లక్ష్యం. ఇక రెండవ లక్ష్యం ఏమిటి అంటే గుణాత్మకంగా కాదు గుణాత్మకంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకురావాలని కూడా ఆయన అక్కడ స్పష్టం చేయటం జరిగింది. టు సే సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ డిఫరెంట్ ఎంటైర్లీ ఫ్రమ్ టు సే సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. ఐ మే బి హ్యావింగ్ క్వాంటిటీ, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. వాట్ ఐ వాంట్ ఈజ్ ఓన్లీ క్వాలిటీ, క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్, గుణాత్మకమైనటువంటి అభివృద్ధి నాకు కావాలని. కానీ కేవలం గణాత్మకం అనేది రాశిపరంగా నాకు అభివృద్ధి కాదు, కావచ్చు వాసిపరంగా కావాలి. ఇటువంటి అభివృద్ధిని ఆయన ఆశించినారు, స్పష్టం చేశారు. ఆ లక్ష్యాల ప్రకారం గిరిజనులను మూడు రకాలుగా వర్గీకరించారు. గిరిజనులుండే ప్రాంతాలను బట్టి, వాళ్ళుండే ఆర్థిక స్థితి గతులను బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% మేరకు జనాభాలో గిరిజనులు ఉండటం అనేది ఒక వర్గం. మిగతా ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో అక్కడక్కడ చదురుముదురుగా గిరిజనులు ఉంటారు. వీళ్ళు జనాభాలో 50% కన్నా తక్కువగా ఉంటారు. ఇక రెండు రకాలు. ఇక మూడవ రకం ఏమిటంటే గిరిజనులుగా ఉంటూ అట్టడుగున అతి పేదరికమతో మగ్గిపోతున్నటువంటి వీళ్ళు ఉన్నారు. చెంచులు, బిరహోర్లని ఇట్టటి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్లను ఒక వర్గంగా విభజించారు. ఈ ఉప ప్రణాళికలో ఈ మూడు వర్గాల ఆదిమవాసులకు అంటే గిరిజనులకు మూడు రకాల ఉపగమముల సహాయంతో సశాస్త్రీయమైన రీతిలో ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని అన్నారు. అంటే ఏమిటి లేదు, వీళ్ళు ఉండే ప్రాంతాలను చిన్న చిన్న ప్రాజెక్ట్ ఏరియాస్గా విభజించటం, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏరియాలో 50% కన్నా ఎక్కువ మంది ఉంటారు కదా గిరిజనులు, వాళ్ళను ఒక విధంగా, 50% కన్నా తక్కువగా ఉండే ప్రాంతంలో ఉండేవాళ్లను మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అప్రోచ్ దాని కింద. ఇక ఆదివతగులుగా ఉన్నారు, అట్టడుగున ఉన్నటువంటి ఆదివతగులుగా ఉన్నారే వాళ్ళకు స్పెషల్ అప్రోచ్ అనే పథకాలతో అభివృద్ధి చేయటం జరిగితే బాగుంటుంది అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు కూడాను ఆ పద్ధతిని అనుసరించి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను చేశారు.
ఐదవ ప్రణాళికలో ఇది జరిగింది. 1974లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికీ 194 ఐటీడీపీలు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, 250 మాడా, మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీస్ కింద ఉండేవి, 77 ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అట్టడుగున ఉండే జరుగుతున్నది, అభివృద్ధి జరుగుతున్నది. ఐదవ ప్రణాళిక అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 ముగిసిపోయింది, 9 ప్రవేశించింది. ఇప్పటికీ ఇప్పుడు ఇన్ని పథకాలని రూపొందించి వాళ్ళ అభివృద్ధికి చేపడుతున్నారు కదా, ఈ పథకాల గురించి రీసెర్చ్ కానీ ఏమైనా చేయడానికి ఏమైనా సంస్థలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనే సంస్థలను ఏర్పాటు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉన్నది. ఈ సంస్థ ఈ గిరిజనుల సాంఘిక స్థితిగతులను అధ్యయనం చేస్తూ వాటికి ఎటువంటి ప్రణాళికలను ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళ స్థితిగతులు చక్కబడతాయి అనే విషయాన్ని కూడా వీళ్ళు చెబుతుంటారు. అంతేకాకుండా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళ సహాయంతోనూ నిపుణుల సహాయంతోనూ వీటిని అన్నింటినీ పథకాలను కార్యక్రమాలను కూడా రచించటం జరుగుతున్నది. ఇక్కడ ఈ ఐటీడిఎస్ గురించి ఒక అంశం ఉందండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు కదా, ఇందులో మీరు చెప్పిన దానికి సప్లిమెంట్ చేస్తూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫంక్షనల్ ఇంటిగ్రేషన్, రిసోర్స్ ఇంటిగ్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఇంటిగ్రేషన్. పూర్వం వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో పథకాలు అమలు చేస్తూ మల్టిప్లిసిటీ ఆఫ్ స్కీమ్స్ ఉండేవి, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సేమ్ టైప్ ఆఫ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవి. ఈ ఐటీడీఏ వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ సమన్వయంపరిచి ఒక అధికారి కింద, ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ కింద డూప్లికేషన్ లేకుండా, అంటే వీటన్నిటిని ఒక గూటి కింద చేర్చి ఎఫెక్టివ్ ఒకే అధికారి కింద ఈ ప్రణాళికలన్నీ ఏకైక రీతిలో పనిచేసే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అంతేకాకుండా రిసోర్స్ ఇంటిగ్రేషన్, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా, ప్లస్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి ఫైనాన్సెస్, ఇవన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ కింద పట్టుకుని వచ్చి ఒక అధికారి కింద తీసుకుని వచ్చి డూప్లికేషన్ లేకుండా ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండేలాగా చేయడం అన్నది ఈ ఐటీడీపీలో ఒక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అండి. ఈ ట్రైబల్ డెవలప్మెంట్కి అడ్వైజరీ కౌన్సిల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అవి ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయండి. రాజ్యాంగం 5th షెడ్యూల్ ఏరియాస్ అన్నింటిలోనూ కూడా ఈ స్టేట్స్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్లో 5th షెడ్యూల్ ప్రకారము రాజ్యాంగంలోని ఆర్టికల్ 5th షెడ్యూల్ కింద ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అని చెప్పేసి ప్రతి స్టేట్లోనూ కాన్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని, వీటిని సమీక్షించి సలహాలు ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రంలో భూ మార్పిడి చట్టం ఉంది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. దీనికి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. గిరిజనేతరులుగా 5 ఎకరాల భూమి ఉండొచ్చును, చిన్నకారు గిరిజనేతరులు భూమిని కలిగి ఉండొచ్చును షెడ్యూల్డ్ ఏరియాస్లోని. ఇప్పుడు ఇటువంటి అమెండ్మెంట్స్ ఎలా వచ్చాయి? ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ దాన్ని ఆమోదిస్తేనే వచ్చాయి. సో ఈ చట్టాలు మాడిఫై చేయడానికి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ తాలూకు అంగీకారం అవసరం అండి. ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్సే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకాలు కాకుండా ఇంకా స్వచ్ఛంద సంస్థలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ట్రైబల్ డెవలప్మెంట్ని తీసుకుంటున్నాయా? వాళ్ళకి నిధులని కేటాయించడం అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఉన్నాయి. అవి ఆదిమ జాతి సేవక సంఘాన్ని ఒకటి ఉన్నది, అలాగే అక్కడక్కడ రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలో కూడా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళే వీళ్ళకి నిధులను సమకూరుస్తున్నారు. విద్యా విషయక రంగాలలో లైబ్రరీలు స్థాపించడంలో ప్రత్యేకించి వీళ్లకు సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కల్పిస్తున్నారు. వాళ్ల పాత్ర కూడా ఈ గిరిజన అభివృద్ధిలో కొంతమేరకు ఉన్నది అని చెప్పక తప్పదు. ఈ పథకాలను అమలు చేయడంలో వాళ్ళు ఏమైనా సమస్యలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ప్రభుత్వం తరఫున ఉండే పాలకులు ఎదుర్కొనే సమస్యలనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అయితే వాళ్ళు లౌకిక పరిజ్ఞానంతో ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నారు. మన వాళ్ళు, అంటే పాలకుల తరఫున ఉండేటువంటి వాళ్ళు
ఈ రూల్స్ నియమాలు చట్టాలు ఆ పరిధిలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోలేకపోతుంది. ఇప్పటివరకు 9th ప్లాన్ కూడా వచ్చేసింది. ఇన్ని పథకాలను అమలు చేసినా కానీ ఇంకా గిరిజన జాతులు ఇంకా వెనుకబడి ఉన్నారని వినికిడి. అట్లాంటప్పుడు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ పథకాలని చేస్తే బాగుంటుందని అంటారు? ఇదే 9వ ప్రణాళికకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఆ రూపొందించబోయే ముందు ఈ 8 ప్రణాళికలలోనూ ఏమి జరిగింది, సాధించిన ఘన విజయాలు ఏమిటి, వైఫల్యాలు ఏమిటి అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వాళ్ళు చెప్పిన అంశాలు నేను కొన్ని ఉటంకిస్తాను. విజయాలు: 1, గిరిజనులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయపరమైనటువంటి పరికరాలు చక్కగా లభిస్తున్నాయి. 1, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు రోడ్డు రవాణా సౌకర్యాలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మెరుగు రావటం అన్నది అందరికీ తెలిసిన విషయమే. 3, వైద్య సౌకర్యాలు కూడా కొంతవరకు ఏర్పడినాయి, అంటే పూర్తిగా ఏర్పడినాయని మనం చెప్పలేము. అలాగే విద్యా సౌకర్యాలు కూడా, పాఠశాలలు ఒక్క మొదటి పంచవర్ష ప్రణాళికలోనే 400 పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగింది. 2,400 మైళ్ళ మేరకు రోడ్లు వేయటం కూడా జరిగింది. 111 కుటీర పరిశ్రమలు చేయడం, 319 కోఆపరేటివ్ స్థాపించడం కూడా జరిగింది ఒక ప్రణాళికలోనే. మిగతా ప్రణాళికల్లో కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇవన్నీ చేశారు. ఇంత చేసినా కానీ సముద్రంలో ఇంగువ గలిపినట్టు అయిపోయింది. ఇంకేమిటి కాదు ఇక్కడ కనుక అక్కడ కొంతవరకు మెరుగుపరచడం జరిగింది. వైద్య సౌకర్యాలు ఏర్పడ్డాయి, విద్యా సౌకర్యాలు ఏర్పడ్డాయి, రోడ్డు రవాణా సౌకర్యాలు ఏర్పడినాయి, వ్యవసాయపరంగా కొంతవరకు కూడా మెరుగు కనిపించింది. ఇక రుణ సౌకర్యాలు అంటారా, మనం కొంతవరకు దానికి పరిష్కార మార్గాలు చూడగలిగినారు. అది ఇవన్నీ ఘన విజయాలుగా చెప్పుకోవచ్చు. అయితే వైఫల్యాలు ఏమిటి? 1, పేదరికం. ఈనాడు భారతదేశంలో ఉండే గిరిజన కుటుంబాలన్నింటిలో 66% దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఇది 9వ ప్రణాళికను 8వ ప్రణాళికను సమీక్షించిన తర్వాత ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పిన మాట. ఇది నా మాట కాదు, మీ మాట కాదు, ఆ మాట. హలో, హలో, చెప్పండి. హలో, మీరు ఇప్పుడు అభివృద్ధి పథకాలు అన్నారు కదండి, అవి సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇంప్లిమెంటేషన్ జరగకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి? నిబంధన రక్షణలు, ఈ ప్రోగ్రాంలు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వారి పై అధికారులు కంప్లైంట్ చేయాలండి. ఇప్పుడు ఐటీడీఏలు ఉన్నాయి, ప్రాజెక్ట్ ఆఫీసరు ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో వారికి కింద అధికారులు సరిగ్గా అమలు చేయకపోతే వారికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంకా వారు పై అధికారులు జిల్లా కలెక్టరు తర్వాత ఇంకా పైకి పోవాల్సి ఉంటుందండి. ఏదైనా చట్టరీత్య జరపవలసిందే, కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేం కదా. అప్పటికి మన సమస్య పరిష్కారం అయ్యే లోపుగానే పుణ్యకాలం పూర్తయిపోతుంది. అదే ప్రైవేటు వాళ్ళైతే, స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఉన్న పరిజ్ఞానంతోనే అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగే విజ్ఞత వాళ్ళకు ఉంటుంది. మనం చట్టానికి బందీలం అయిపోయినాం గనక సమస్యకు పరిష్కారం అనేది వెతకటం అనేది అసాధ్యమే, సుసాధ్యం కాదు. ఇప్పుడు ఇన్ని రక్షణలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అవేర్నెస్ అన్నది లేదండి, ట్రైబల్ పీపుల్లో కానీ మామూలు ఈ జనాల్లో కూడా. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? ఎంతకాలంగా గిరిజనులను చైతన్య ఖచ్చితం చేసే పరిజ్ఞానాన్ని అటు ప్రభుత్వం వాళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, నాయకులు, శాస్త్రజ్ఞులు ఇంకా ఎందరో చేయాలని ప్రయత్నించారు. కొంతవరకే we were able to only the scratch the surface. We have not penetrated deep into the core. It is well nigh impossible to make them, all these people, totally aware of the programs. It is as impossible as for the morning sun to kiss the dust of western horizon. Obviously we had to say that. Kani unna vanarulalo sadhyamainanta meraku ekku mandini manu chaitanya kachikatan cheyagaligite. అంటే విద్య ద్వారా వాళ్ళను మనం చైతన్యులను చేయగలగాలి, అంతేగాని ఇంకేం కాదు. పైగా వాళ్ళు ఏ విధంగా చైతన్యం చేయవాలా అనేది కూడా ఇక్కడ ముఖ్యము. మాటలతో జరిగేది కాదు ఇది. ఒక విద్యా పథకంలాగా వాళ్ళను మనం చైతన్యులను చేయగలిగితే అప్పటికి మనం ఆశించిన ఫలితాలను పొందగలం.
ఇప్పుడు స్కూల్స్ అట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు గిరిజన ప్రాంతాల్లో, కానీ అక్కడ ఉండే ఈ అఫీషియల్స్ని ఇతర ప్లేన్స్ నుండి తీసుకుంటున్నారు, అట్లాంటప్పుడు మీరు పాఠశాలలను మన్య ప్రాంతాల్లో పర్వతారణ్య ప్రాంతాల్లో మీరు స్థాపించారు. నేను మైదాన ప్రాంతానికి చెందినవాణ్ణి, నేను అక్కడ ఉపాధ్యాయుడిగా ఉంటాను, నేను మానవ మాత్రుణ్ణి దైవమాత్రుణ్ణి కాదు సుమా, నేను కూడా నాకు నా భార్య నా బిడ్డలు నా చుట్టాలు నా స్నేహితులు అందరూ ఉన్నారు, నా బిడ్డలు ఎట్టుంటారనేది నేను ఆలోచించుకోలేనా? కనీసం నెలకు ఒక్కసారైనా నేను అక్కడికి వెళ్ళాలనా? నా భార్య రోగంతో ఉంటే దానికి కావలసినట్టు మందు మాకులు ఎవరిస్తారు, ఎవరు ఇవ్వాలి, నాకు వచ్చే జీతం ఎంత, నేను 4 సార్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నా ప్రయాణ ఖర్చులు ఏమిటి, ఇవన్నీ కూడా పరిగణలేక మనం తీసుకోవాలి. అందుకని ఈ గిరిజనులకు సంబంధించిన వాళ్ళల్లో మేధావులుగా ఉండే వాళ్ళని మనం తీసుకొని హంస పాల నుండి నీళ్ళని ఎలా వేరు చేస్తుందో లేదా నీళ్ళ నుండి పాలని ఎలా వేరు చేస్తుందో అదే రీతిలో వీళ్ళు కూడా వాళ్ళలో మంచి మెరికల్ లాంటి వాళ్ళని వెనుకొని వాళ్ళని వాళ్ళనే ఆఫీసర్లుగా అక్కడనే వాళ్ళు విజ్ఞానవంతులుగా బోధకులుగా మనం చేసినట్టయితే ఈ బాధ తగ్గిపోతుంది. మొదట వాళ్ళని గురించి మనం చెప్పటం కాదు, వాళ్ళని గురించి వాళ్లే అర్థం చేసుకోవాలి, వాళ్ళని గురించి వాళ్లే అర్థం చేసుకున్న తర్వాత ఆ సమస్యలకు పరిష్కారాలు వాళ్లే వెతకాలి, ఆ పరిష్కారాలను అనుసరించి ఆ దీప్తిలో వాళ్లే మెరుగుపడినట్టయితే ఆ రోజు నిజమైన చైతన్య ఖచ్చితం ఏర్పడుతుంది అని స్పష్టంగా చెప్పగలను. అంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. ఇప్పుడు మీరు అన్నారు గిరిజనేతరులు టీచర్లుగా ఉన్నారు అని చెప్పేసి, అయితే ఎక్కువ మంది గిరిజనులు కూడా టీచర్లుగా ఉంటే వాళ్ళు గిరిజనుల సమస్యలను బాగా అర్థం చేసుకుని విద్యాబోధన బాగా చేయడానికి అవకాశం ఉంటుందని ఒక వాదన. అంటే దీన్ని అనుసరించి ప్రభుత్వం ఏం చేసిందంటే క్వాలిఫికేషన్స్ రిలాక్స్ చేసి, అంటే 10వ క్లాసు పోయిన వాళ్ళు కూడా టీచర్లుగా ఉండేలాగా రిక్రూట్మెంట్లో రిలాక్సేషన్స్ ఇచ్చి గిరిజనులను కూడా టీచర్లుగా నియమించడానికి చాలా ప్రయత్నం చేసింది, చాలామంది నియమించింది కూడా ఇప్పటికే. ఈ పథకాలకి ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాస్కి మిగతా ఏరియాస్కి నిధులు కేటాయించడంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, లేకపోతే అన్ని ఏరియాస్కి ఒకే విధంగా చేస్తారు? కామన్ ఫండ్లో నుంచే అక్కడ ఉండే పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బట్టి ఈ రెండు ప్రాంతాలకు ప్రపోర్షనేట్గా ఆ ఫండ్స్ అలాట్ చేయడం. అంటే వాళ్ళకు ఉండే సమస్యలు వేరే కదా, అక్కడ సమస్యలు వేరు ఇక్కడ సమస్యలు వేరు. వాళ్ళు కొండల్లో కోనల్లో ఉన్నారు, మన్య ప్రాంతంలో ఉన్నారు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ దోమల బాధ తప్పదు, అరణ్యాల్లో ఉన్నారు. అక్కడ ఉంటేనే వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి లెక్క. మనం పట్టణాల్లో మన గ్రామాల్లో ఉంటున్నాం, అక్కడ వాళ్ళు ఏంటి, అక్కడ మన్య ప్రాంతాల్లో ఉన్న అక్కడ జీవిస్తే అక్కడ ఉంటేనే నేను నిజమైన ఆ ప్రకృతి వాతావరణంలో ఉంటేనే నేను ఉన్నట్టు భావిస్తాను. అది వాళ్ళది ఉన్నారు, అక్కడ వాళ్ళకు పోడు ఇవన్నీ కూడా ఉన్నాయి, వ్యవసాయాలు ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి లేవు కదా. మనం నిధుల్లోకి వద్దాము, నిధుల్లోకి వస్తే షెడ్యూల్డ్ ఏరియాస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉంటుంది. సో వారికి నిధులు యాక్చువల్గా అధికంగా ఉంటాయి మిగిలిన ప్రాంతాలకు. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది, షెడ్యూల్డ్ ఏరియాస్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, సో అడిషనల్ ఫండ్స్కి ఆల్వేస్ దేర్ ఇస్ స్కోప్. ఈ మధ్య కోఆపరేటివ్స్ అనేది ఓపెన్ చేశారు కదండి, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది కోఆపరేటివ్? వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్? ఇప్పుడు ఇక్కడ కూడా కోఆపరేటివ్స్ పెట్టారు, ఈ కోఆపరేటివ్స్ కూడాను ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అని పెట్టారు, అలాగే ల్యాంప్స్ లార్జ్ మల్టీపర్పస్ ట్రైబల్ సొసైటీస్ కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టారు. ఈ రెండింటి మధ్య సమన్వయం లేదు, ఒకటి ఎడదారి ఇంకొకటి పెడదారి, సమన్వయపరచడం లేదు వాళ్ళ కార్యకలాపాలను. అందువల్ల ఆచరణ లేకొచ్చేటప్పటికి రెండు విఫలమైపోతున్నాయి సఫలం కావటం వల్ల. ఒకటి, రెండవది ఈ రుణాలు సౌకర్యాలు ఇట్టాటివి ఇప్పించటంలో జాప్యం జరుగుతున్నది, వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్. నేను 1000 రూపాయలు అప్పు తీసుకోవాలంటే కనీసం 500 ఖర్చు పెట్టిన దగ్గర నాకు 1000 రూపాయలు రాదు, కానీ నా ఇంటికొచ్చి నా అవసరాలు తెలుసుకొని 1000 రూపాయలు కూడా నా వాకిట్లో కొమ్మరించిపోయే మనీ లెండర్స్ ఉన్నారు, వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర నేను అప్పు తీసుకుంటానా? ఆ మిషా ఈ మిషా పెట్టి సర్కీషియస్ ప్రొసీజర్స్ పెట్టి చివరకు నా చేతికి వచ్చేటువంటి చిల్లిగవ్వ కూడా రాకుండా పోయే పద్ధతి నేను అనుసరిస్తాను. సరళమైన పద్ధతిలో అవసరానికి తగినట్టుగా సకాలంలో. హలో చెప్పండి. నమస్కారం. నమస్కారం చెప్పండి.
మేడం ఇందాక అదే గిరిజనులకి క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ చేసి వాళ్ళ టీచర్లు గాని ఏదో జాబ్ ఇవ్వాలన్నారు కదా, అంటే ప్రతి జాబ్ కు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫికేషన్ లోపిస్తే అతని యొక్క అదే నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది కదా మేడం. అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి, మీరు చెప్పింది కరెక్టే, క్వాలిఫికేషన్స్ రిలాక్స్ చేస్తే స్టాండర్డ్స్ పడిపోతాయి అన్నది. హలో, మీరు వింటున్నారా? నేను చెప్పింది క్వాలిఫికేషన్స్ రిలాక్స్ చేస్తే స్టాండర్డ్స్ పడిపోతాయి అన్నది సత్యం అండి. కానీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితిని చూస్తే మనం, ఇక్కడ టీచర్లు లేరు, ఉన్న టీచర్లు ఉండటం లేదు. ఒక టీచర్ జాయిన్ అయితే ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు, ముందు ఉద్యోగం కావాలంటాడు, తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసి లీవ్ పెట్టి వెళ్ళిపోతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక టీచర్ అక్కడ ఉండాలి. గిరిజనేతరులకు కూడా గిరిజనుల మీద అంత సానుభూతి లేదా అని ఒక వాదన ఉంది. సో గిరిజనులు ఉంటే టీచర్ల కింద కొంత సానుభూతి ఉండి వారి పరిస్థితులను అర్థం చేసుకుని ఎక్కువ టీచ్ చేస్తారని, క్వాలిఫికేషన్ రిలాక్స్ చేయడం వల్ల అంతగా స్టాండర్డ్స్ పడిపోవడానికి వారికి కొంత ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా మనం ఒక మౌల్డ్లోకి తెస్తే వారు కూడా సఫిషియెంట్గా టీచ్ చేయగలరు. ఇది యాక్చువల్గా జరుగుతుంది కూడా. ఈ గిరిజనులకు ఈ మీన్ అఫీషియల్స్కి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఈ ఆర్గనైజేషన్స్ వ్యవస్థలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఉంది, ఎన్ఐఆర్డీ అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని ఒకటి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్నాయి. ఇట్లా పలు చోట్ల పలు రకాల్లో. అంటే వీళ్ళు ఎట్లాంటి టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారండి? గిరిజనులు అంటే ఏమిటి, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి, సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయం, ధార్మిక వ్యవస్థ, నీతి, పార్టీ విలువలు మొదలైనవన్నీ కూడా ఇలా ఉంటాయి. వాటిని అనుసరించి వాళ్ళ జీవనాన్ని ఏ విధంగా మలుచుకొని ఉన్నారు, వాటిని అనుసరించే మనం ప్రవేశపెట్టే కొత్త విషయాలను కూడా స్వీకరిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, నేను గిరిజనుణ్ణి, నేను మారక వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాను, మీరేం చేస్తున్న స్థిర వ్యవసాయాన్ని అనుసరించాలని నాతో చెప్తున్నారు. నేను స్థిర వ్యవసాయాన్ని అనుసరించలేదు, నాకేం అబ్జెక్షన్ లేదు, నా సంస్కృతి ఒకటి అడ్డం ఏడ్చింది. నేనేమంటాను, మీరే అయ్యా మారక వ్యవసాయం వల్ల అడవులు ఎన్నో రకాలుగా. హలో చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అమ్మా, నేను బేగంపేట మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి. వచ్చిన సవరణలు అమలు పడేటట్టు చూడడానికి ఏమైనా ఉపసంహారాలు ఉన్నాయండి? రాజ్యాంగంలో వచ్చే సవరణలు ప్రభుత్వం అమలు చేస్తుందండి, దానికి ఉపసంఘాలను ప్రత్యేకంగా ఏమీ లేవు. పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి, ఈ పార్లమెంటరీ కమిటీస్ ఇవన్నీ సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అన్నది చూస్తూ ఉంటారు. కమిషనర్ ఉన్నాడు షెడ్యూల్ కేసులు, షెడ్యూల్ ట్రైబ్స్కి, వీళ్ళు కూడా యాక్చువల్గా ఈ రాజ్యాంగ నిబంధనలన్నీ సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అన్నది సమీక్షిస్తూ ఉంటారు. అంటే కేంద్రంలోనే కాకుండా ప్రభుత్వం ఇక్కడ కూడా ఉన్నాయి, రాష్ట్రంలో కూడా ఉన్నాయండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? అంటే ఈ స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్నే కొంతమందిని ఈ కమిటీస్ కింద కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు, అడ్వైజరీ కౌన్సిల్స్ కింద వీటన్ని వేసుకుంటారు. ఈరోజు ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, అయినా మనకి ఈ గిరిజనులు సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ వీళ్ళని మన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకేమైనా చేయగలుగుతామా? అంటే ఈ మధ్యకాలంలో పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యత వహించిందండి. మనము ఇప్పుడు అనేక స్కీమ్స్ చూస్తున్నాము, ఇంటర్నేషనల్ ఫండింగ్ తోటి వచ్చిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, ఐఫెడ్ స్కీమ్స్ అని, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని. ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో పార్టిసిపేటరీ అప్రోచ్ చాలా విస్తృతంగా మనం చూస్తాం. అంటే గిరిజనుల సంఘాల కింద ఏర్పడి వాళ్ళు ఫారెస్ట్ని కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయిస్తారు, అందులో వాళ్ళు ఫారెస్ట్ని గ్రో చేసి దాని నుంచి లాభం పొందడానికి అవకాశం ఉంది. ఇలాగే ఐఫెడ్ స్కీమ్స్ పెట్టారు మన స్టేట్లో, ఈ ఐఫెడ్ స్కీమ్స్లో కూడా పార్టిసిపేటరీ అప్రోచ్ చాలా విస్తృతంగా ఉంది. మీరు పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అని అన్నారు, ఇది మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కూడా ఒక రకంగా వచ్చింది. ఇప్పుడు మున్నత్నరెడ్డి గారు చెప్పారు స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ బ్లాక్స్ అని చెప్పేసి, తర్వాత ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్ వచ్చాయని చెప్పారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఒకటి ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రల్లీ ప్లాన్, సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఇన్ ది కేస్ ఆఫ్ స్పెషల్ మల్టీపర్పస్ ట్రైబల్ బ్లాక్స్. ట్రైబల్ డెవలప్మెంట్ బ్లాక్స్కి వచ్చేటప్పటికి మనం పంచాయతీరాజ్ వ్యవస్థ పట్టుకొచ్చాం,
ఈ బ్లాక్స్ని పంచాయతీరాజ్ వ్యవస్థతో అనుసంధానం చేసాం. పంచాయతీరాజ్ వ్యవస్థతో అనుసంధానం చేసి ఈ పంచాయతీ ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రతినిధులు ఈ పథకాలు అమలు చేయడంలో పార్టిసిపేట్ చేసేలా చేశాం. సో పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి అంటే బలవంతరాజ్ మేహతా రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మనం తీసుకొచ్చాం. అప్పటి నుంచి కూడా పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ ఇది మనం తీసుకురావడానికి కృషి చేశాం. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా విస్తృతంగా ప్రతి చోట కూడా ఇప్పుడు మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, డ్వాక్రా గ్రూప్స్ అని, ఉమెన్స్ గ్రూప్స్ అని, ఈ థ్రిఫ్ట్ గ్రూప్స్ అని, తర్వాత ఇవన్నీ కూడా పార్టిసిపేట్. ఒకటి మాత్రం ఉంది, నువ్వు గప్పిని నిప్పు మాదిరి ఈ గిరిజన మాత్రం చెప్పండి. ఇందాక ప్రశ్న అడిగా ఇంకొక ప్రశ్న చెప్పండి. ఈ గిరిజనుల సంస్కృతి మూల సంస్కృతి దెబ్బతినకుండా అభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుందా? గిరిజనుల సంస్కృతి దెబ్బతినకుండా వాళ్ళను అభివృద్ధి పరచవచ్చు కొంతమేరకు. క్యాన్ వీ మేక్ అన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎన్ ఎగ్? వీ కెనాట్ మేక్ అన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎన్ ఎగ్. దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఎగ్జాక్ట్లీ బై వెరీ రియల్ అండ్ లాంగ్ బ్యాక్. మనం అదే రీతిలోనే వీళ్ళ సంస్కృతిలో ఉండే కుళ్ళును కడిగి వేసిన తర్వాత వాళ్ళలో ఉండే మంచిని మాత్రం అలాగే పెట్టి వాళ్ళను సశాస్త్రీయంగా అభివృద్ధి పరచగలిగితే మన ప్రధాన జీవన స్రవంతిలో వాళ్ళు కూడా విలీనమైపోయి జాతికి జీవగర్రగా నిలుస్తారని ఈనాటికి చెప్పుకోవచ్చు. హలో హలో చెప్పండి చెప్పండి. హలో హలో, గుంటూరు నుంచి రమేష్ మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. ఈ గిరిజనులకి అనేది మేడం వినబడుతుందండి, చెప్పండి. ఈ గిరిజనులకి అనేది మా పోలీసులు కూడా ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు, ఎందుకు అని కొద్దిగా చెప్పండి. మామూలుగా మాకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్, మరి పోలీసులు 5వ తరగతి వరకే అని చెప్తున్నారు, ఎందువల్ల కొద్దిగా చెప్తారా మేడం? గిరిజనులు గిరిజనులు రిలాక్సేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్, అర్హతల్లో సరళింపు, అర్హతలలో సడలింపు ఎందుకు అని చెప్పని అంటే యుగ యుగాలుగా తరతరాలుగా వాళ్లను అలాగే ఉంచిపెట్టడం జరిగింది గనక ఈనాడు ఆ అణగదొక్కబడినటువంటి జనానికి ఆ మాత్రం సరళమైన సౌకర్యం కల్పించటం అన్నది అది అది మంచిదే గాని చెడేం కాదు. ఆ మాత్రం తోటి మానవులకు మనం సహాయపడటం అన్నది సబబేని అనిపిస్తుంది కదా, మీకు మాత్రం అనిపించటం లేదా? ఆ మాత్రం అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మనం అక్షరాస్యత కానీ విద్యా వ్యాప్తి కానీ చూసుకుంటే గిరిజనులు బాగా వెనుకబడి ఉన్నారు. కానీ ఏంటంటే మనం అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరం ఉంది. ఉద్యోగ అవకాశాల్లో కానీ, పొలిటికల్ పార్టిసిపేషన్లో కానీ ఈ అవకాశం కల్పించడానికి వాళ్ళకి విద్యా అవకాశాలు వచ్చాక మేము చేస్తాము, వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చాక మేము అవకాశాలు కల్పిస్తాము అంటే అది ఎప్పటి మాట. ఈ డెమోక్రసీలో అందరికీ పార్టిసిపేషన్ ఉండాలి, అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. అంచేత గిరిజనులకు రిలాక్సేషన్ కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కదండి, అట్లాంటప్పుడు వాళ్ళకి ఇంకేమైనా ట్రైనింగ్ కానీ? గిరిజనులు బేసికల్గా అగ్రో ఫారెస్ట్ బేస్డ్ ఎకానమీ అండి. మనం ఏం చేసాము, అక్కడ అగ్రికల్చర్లకి డెవలప్మెంట్కి స్కోప్ తక్కువ, ఇరిగేటెడ్ ల్యాండ్ తక్కువ, అన్ఈవెన్ టెరెయిన్, కొండ ప్రాంతాలు, మెట్ట వ్యవసాయం, వ్యవసాయ అభివృద్ధికి అంత స్కోప్ లేదు. ఇంకో పక్కని అడవుల వినియోగం మీద మనం రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసాం ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. మనం మనకు కావలసినటువంటి భారీ పరిశ్రమలను గిరిజన ప్రాంతాల్లో స్థాపించి దానివల్ల వచ్చే ఆదాయంలో కనీసం 7% కూడా వాళ్ల బాగు కోసం వెచ్చించని దుస్థితిలో మనం ఉన్నప్పుడు గిరిజనులు మాత్రం వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. వెంకట్రావు గారు అన్నట్టు తరతరాలుగా వాళ్లకు పాపం ఎంతో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగాను, సాంఘికంగాను, విద్యాపరంగాను ఎన్నో రీతుల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ప్రధాన జీవన సవంతలో వాళ్ళు కూడా మిళితమైపోయినప్పుడే జాతి నిజమైన చక్రతగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. కనుక వాళ్ళకు ఆ మాత్రం సడలింపులు ఇవ్వటం అనేది సామాన్యమే కదా. ఈరోజు ఈ చర్చలో మనం గిరిజనాభివృద్ధికి చేపట్టిన నిబంధనల గురించి, షెడ్యూళ్ళను గురించి, పథకాలను గురించి మన ఎక్స్పర్ట్స్ వివరించగా విన్నాము. మా కార్యక్రమాలపై
మీ సూచనలు సలహాలు తెలియచేయండి. మీ సూచనలు సలహాలు తెలియచేయవలసిన మా చిరునామా డైరెక్టర్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్క్ రోడ్ నంబర్ 46 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500303